ముందుగా అయితే మన రైతు సోదరులకు మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారం అండి మనకైతే జూలై నెలలో టమోటా ధరలు ఏ విధంగా అయితే మనకు మార్కెట్లలో ఉంటాయనే విషయంపై మనం ఈ వీడియోలో పూర్తి అనాలిసిస్ అయితే తెలుసుకుందామండి మనకైతే జూలై నెలలైతే మార్కెట్ ధరలకు సంబంధించి అదేవిధంగా కొన్ని లోకల్ కాయలు అయితే మనకు ఆల్రెడీ మార్కెట్లకైతే ప్రారంభమయ్యమని అయినాయని చెప్పుకోవచ్చు ఇంకా మనకు వచ్చేసి కొన్ని రాష్ట్రాల్లో అయితే టమోటాలు మన మదనపల్లికి కానీ అదేవిధంగా తరలి వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి చాలా చోట్లయితే లోకల్ కాయలు అయితే టమోటాలు మార్కెట్లకైతే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు మనకు మే జూన్లో అయితే మనకు తక్కువగా అయితే మార్కెట్లకు రావడంతో ధర అయితే అమాంతంగా పెరిగింది ఆ ధర ఇప్పుడు ఎందుకు ఉండడం లేదనేది కొంతమంది రైతులలో సందేహంతో ఏర్పడింది అదేవిధంగా మనకు వచ్చేసి ధరలు అయితే ఆల్మోస్ట్ మనకు ధరలు ఏడు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు ఈ మధ్యనైతే మనకు ముప్పై కేజీల బాక్సులు అయితే ఖచ్చితంగా అయితే మనకు జూలై నెలలైతే ఈ ధరలు అయితే లభించే అవకాశం ఉంది రైతు సోదరులకు ఎందువలన అంటే మనకు మార్కెట్లలో కొన్ని ధరలు కొన్ని చోట్లయితే టమోటాలు అయితే ఇంకా మార్కెట్లకు రావడం లేదు కొన్ని అయితే స్టాక్ ఎక్కువగా అయితే వస్తూ ఉంది అందువలన అక్కడ కొరవడిన వలన స్టాకు ఇక్కడ ధర అయితే పుంజుకుంటుంది అందువలన మనకు ఏడు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల లోపలైతే మనకు పెద్ద బాక్స్ అనే ధర అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక చిన్న బాక్స్ విషయానికి వస్తే మనకైతే పదహైదు కేజీల బాక్స్ అయితే అదేవిధంగా కోలార్ చింతామణి అనంతపురం మరియు వచ్చేసి వడ్డీపల్లి ఇలాంటి కొన్ని మార్కెట్లకు సంబంధించి పదహైదు కేజీల బాక్సుల విషయంలో కొద్దిగా రైతులకు సందేహాలు అయితే ఉంటాయి వీరికి నేను చెప్పే విషయం ఏమిటంటే మనకు వచ్చేసి మూడు వందల రూపాయల నుండి ఐదు వందలు ఆరు వందల రూపాయల లోపలైతే చిన్న బాక్స్ అయితే ఈ ధరలు అయితే మనకు జూలై నెలలైతే ఉండే అవకాశం ఉంది కొంతమంది రైతులైతే స్టాక్ ఎక్కువ వస్తుంది రేటు ఉంటుందో ఉండదో అనే టెన్షన్లు అయితే ఉన్నారు ఈ టెన్షన్ అయితే ఏమీ మీరైతే సన్ పట్టించుకోకండి ఎందుకంటే ధర అయితే మూడు వందల రూపాయల నుండి ఐదు వందలు ఆరు వందల లోపలయితే ఈ ధరలు అయితే మీకు పదహైదు కేజీల బాక్సులు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు కర్ణాటక మహారాష్ట్ర అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ రాష్ట్రాల చుట్టుపక్కలైతే మనకు మదనపల్లి మార్కెట్కు ఎక్కువగా అయితే టమోటాలు అయితే రావడం జరుగుతుంది ఇక ఈ ధర నుండి మన మార్కెట్పై భారం పడే అవకాశం ఉంది అందువలన కానీ ఎగుమతి అవుతున్న టమోటాల నుండి మనకైతే అంత ఎఫెక్ట్ ఏం లేదు ఎందుకంటే మనకు ఢిల్లీ వాసులు కానీ వ్యాపారస్తులు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారస్తులు అక్కడైతే వరదల కారణంగా టమోటాలు వాళ్ళ ఏరియాలో కొద్దిగా తగ్గినాయి కాబట్టి ఇక్కడ మదనపల్లి మార్కెట్ నుండి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ ధరలు అయితే మనకు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక మనకైతే లోకల్ కాయల విషయానికి వస్తే తమిళనాడు కానీ అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి కర్ణాటక ఈ రాష్ట్రాల్లో టమోటాలు అయితే మనకు జూలై నెలలో అయితే ఫస్ట్ వీక్లో ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది మార్కెట్కు అందువలన రైతులు ఏ టెన్షన్ లేకుండా అయితే మార్కెట్కి తీసుకురావచ్చు ఎందుకంటే మనకు ఈ అయితే లభించే అవకాశం ఉందన్నమాట అందుకోసం మనకైతే ఈ ధరలు అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆగస్టు నెలకి సంబంధించి నెక్స్ట్ అనాలసిస్ వీడియో అయితే తెలుసుకుందాం ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి